सतामस्तु प्रसादात् तस्य धूर्जटेः जाह्नवीफेन लेखे वयन्मूर्धनि शशिनः कला। గడిచిన వీడియోలో మనం రాజుని బేతాళుడు ఒక ప్రశ్న అడిగాడు అని చెప్పి చెప్పుకున్నాం. ఆ ప్రశ్న ఏమిటి అని అంటే, మందారవతిని పెళ్లి చేసుకుందుకి ముగ్గురు విప్రకుమారులు వచ్చారు. వారిలో మొదటి వ్యక్తి ఆమె మరణించిన తరువాత ఆమెను తిరిగి బతికించాడు మొదట ఆయన, కాబట్టి నేనే భర్తనవుతాను అని చెప్పి అనడం జరిగింది. రెండవ వ్యక్తి, నేను ఆమె కోసమని చెప్పి అస్థికల్ని గంగానదికి తీసుకుని వెళ్ళాను, నా క్షేత్రయాత్ర పర్యటన వలన ఆ పుణ్యఫలం వల్లే మందారవతి బతికింది కాబట్టి ఆమె నాకు భార్య అవడమే సమంజసం అని చెప్పి అన్నాడు. మూడవ ఆయన, నేను ఆవిడ యొక్క భస్మని, ఆ చితాభస్మ ఏదైతే ఉందో దాన్ని నిరంతరం పరిరక్షిస్తూ వచ్చాను, కాబట్టి నేనే ఆమెకు భర్తనవుటకు అత్యంత సమంజసమైన వ్యక్తిని అని చెప్పి మూడో వ్యక్తి అన్నాడు. ఈ విధంగా ముగ్గురు వాదించుకుంటూ ఉన్నారు. ఈ విషయంలో ఎవరు సరైనటువంటి భర్త అనే విషయంలో ఓ మహారాజా నువ్వే నిర్ణాయకుడివి అని చెప్పి బేతాళుడు చెప్పడం జరిగింది. ఒకవేళ తెలిసి సమాధానం చెప్పకపోతే నువ్వు మరణిస్తావు అని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది అనంటే, అముష్మిన్ వివాద ప్రసంగే రాజన్ త్వమేవ నిర్ణాయక ఇది, త్వం యథార్థం నవక్ష్యసి తదా మూర్ధాతే విదర్శ్యతి ఇది వేతాలవచనం నిశమ్య స మహీపతి అభ్యథాత్. ఈ విధంగా తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అనే బేతాళుడు యొక్క మాటను విని ఆ త్రివిక్రమసేనుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. యహ క్లేశం నైకవిధం అనుభూయాపి తాం మంత్రేణ అజీవయత్ సహ తస్యాః పితా కిల. అనేక రకాలు కష్టాలు పడి ఆ మందారవతిని బతికించినప్పటికీ అతను ప్రాణం పోశాడు కాబట్టి మొదటివాడు మందారవతికి తండ్రి అవుతాడు. యశ్చ తస్యాః అంగాని గంగాన్ నినాయ సహ తస్యా సుత ఏవ జాతః. రెండవ ఆయన ఆమె యొక్క అస్థులను అనగా ఎముకలను గంగలో సంచయనం చేయడానికి వెళ్ళాడు కాబట్టి అస్థి సంచయనం అనేది కుమారుడు చేసేటువంటి పని. పుత్రుడు చేసే పని చేసినందువల్ల రెండవ వ్యక్తికి పుత్రస్థానం లభిస్తుందే తప్ప భర్తగా స్థానం లభించదు, అతను భర్త కాడు అని రెండవ వ్యక్తి గురించి చెప్పాడు. అత యస్తు భస్మశయ్యాం విరజయ్య తాం ఆశ్లిష్య తపశ్చరన్ శ్మశానే ఏవ కృత ఆవాసస్సన్ గాఢానురాగీవ వ్యవహృతవాన్ స ఏవ తస్యాః కాంతః పతిరస్తీతి మే మతి ఇది. మూడవ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఆ శ్మశానం, ఆమె యొక్క దేహాన్ని దహించిన ప్రదేశాన్నే నివాసంగా చేసుకుని నిరంతరం ఆవిడ గురించి పరితపిస్తూ అదే ప్రాంతంలో తపిస్తూ ఉన్నాడు కాబట్టి అతనే యోగ్యుడైన వరుడు అని నా అభిప్రాయం అని మహారాజు అయిన త్రివిక్రమసేనుడు చెప్పడం జరిగింది. తం నృపాత్ త్రివిక్రమసేనాదాకర్ణ్య నిర్ణయం సవేతాలస్తస్య స్కంధాత్ స్వపదం అతర్కిత ఏవ ప్రాయాత్. ఈ విధంగా త్రివిక్రమసేనుడి యొక్క వాక్యాన్ని విని ఆ బేతాళుడు ఆ క్షణంలోనే అక్కడ నుండి మాయమైపోయి తిరిగి మళ్ళీ వృక్షం యొక్క పైభాగంలో ఉన్నటువంటి కొమ్మ మీద వెళ్లాడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఒక శ్లోకం చెప్తున్నారు. రాజాథ భిక్షువర్థ సముద్యతస్థం ప్రాప్తుం స భూయోపి మనోపబంధ ప్రాణాత్యయేపి ప్రతిపన్నమర్థం తిష్టంత్యనిర్వాహ్య నధీరసత్వాహ. రాజు ఆ భిక్షువు కోసం ఎన్నో కష్టాలు పడి మళ్ళీ మళ్ళీ ఆ బేతాళుని వెనక్కి తీసుకురావడానికి తన మనస్సుని సన్నద్ధంగా ఆవించుకుని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. ప్రాణాత్యయేపి ప్రతిపన్నమర్థం తిష్టంత్య నిర్వాహ్య నధీరసత్వాహ అని చెప్పి, ధీరులైనటువంటి గొప్ప మనస్సును కలిగినటువంటి మహాత్ములు తాము నిశ్చయించుకున్నటువంటి పనిని పూర్తి చేయడం కోసం ఎంతకైనా కష్టపడతారు, ఎంతైనా కష్టపడతారు తప్పితే ఆ పనిని మధ్యలో మాత్రం విడిచిపెట్టరు అనేది దీనికి తాత్పర్యం.